హైదరాబాద్ బీఆర్ఎస్ లో టికెట్ పోరు తారాస్థాయికి చేరిందా? సిట్టింగ్ కు పోటీనిస్తున్న నేత ఎవరు? టికెట్ ఆశిస్తున్న నేతలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారా? ఖైరతాబాద్ బీఆర్ఎస్ లో టికెట్ కోసం ఆ ఇద్దరు నేతలు నువ్వా నేనా అంటున్నారా? ఖైరతాబాద్ బీఆర్ఎస్ టికెట్ రేస్ లో ఉన్నది ఎవరు? లెట్స్ వాచ్. ఖైరతాబాద్ బీఆర్ఎస్ లో టికెట్ పోరు. వా నేనా అంటున్నా దానం మన్నే. ఎవరికి వారు తనదే టికెట్ అంటూ ప్రచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సిట్టింగులకు ధీటుగా ఆశావహులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖైరతాబాద్ అతిపెద్ద నియోజకవర్గంగా రికార్డుకెక్కింది. బీజేఆర్ మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 2014 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపొందారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని నేతలు తాతాలాడుతున్నారు. ఈసారి ఖైరతాబాద్ బీఆర్ఎస్ తరపున బరిలో దిగేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మన్నే గోవర్ధన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ మరోసారి ఖైరతాబాద్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. 2009 కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన దానం నాగేందర్ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2018 బీఆర్ఎస్ తరపున బరిలో దిగి విజయం సాధించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పునర్విభజన తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో దానం నాగేందర్ 2 సార్లు విజయం సాధించారు. మరోసారి ఖైరతాబాద్ బరిలో దిగేందుకు పావులు కదుపుతున్న దానం ఈసారి కూడా బీఆర్ఎస్ టికెట్ తనకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక 2001 బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి గులాబీ జెండాను నమ్ముకున్న నాయకుడు మన్నే గోవర్ధన్ రెడ్డి ఖైరతాబాద్ టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ నుండి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా 2016 జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న 6 డివిజన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించారు. వెంకటేశ్వర నగర్ కాలనీ కార్పొరేటర్ గా మన్నే గోవర్ధన్ రెడ్డి భార్య మన్నే కవిత 2016-2020 వరుసగా 2 సార్లు విజయం సాధించారు. మన్నే కవిత గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధిక మెజారిటీ సాధించిన కార్పొరేటర్ గా రికార్డు సృష్టించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో మన్నే గోవర్ధన్ రెడ్డి తన ఆసరా ఫౌండేషన్ ద్వారా పేదలకు విద్యతో పాటు వివాహాలు చేస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు మన్నే గోవర్ధన్ రెడ్డి. ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ బలోపేతానికి గోవర్ధన్ రెడ్డి వేసిన పునాదులే కారణమని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. పార్టీకి విధేయుడిగా ఉంటూ కేసీఆర్ కేటీఆర్ కవితలతో ఉన్న సాన్నిహిత్యంతో ఈసారి ఖైరతాబాద్ టికెట్ తనకే వస్తుందని మన్నే గోవర్ధన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ఖైరతాబాద్ బీఆర్ఎస్ బరిలో ఉన్న 2 నేతలు అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ టికెట్ విషయంలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో వేచి చూడాలి.